హలో, గుడ్ మార్నింగ్ వ్యూవర్స్. నేను చెప్పబోయే మ్యాటర్ చాలా ఇంపార్టెంట్ మ్యాటర్. నా ఫ్రెండ్స్ కి మరియు మీ ఫ్రెండ్స్ కి, మీ బంధువులకి, నా బంధువులకి, మన ఇండియాలో ఓఎల్ఎక్స్ పేరు పైన ఎవరైతే మోసపోకుండా ఉండాలని మనం ఆత్మీయంగా అనుకుంటున్నామో వాళ్ళకు ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేయండి ప్లీజ్. అది కూడా ఎలా భారీ మోసం ఎలా జరుగుతుందంటే, ఓఎల్ఎక్స్ లో ఏమవుతుందంటే ఒక మంచి బైక్ చూపిస్తాడు, అది చూసి 1,00,000 రూపాయల బైక్ ఉంటుంది, బట్ దాన్ని 20,000 కే పెడుతున్నాడు. ఒక మొబైల్ ఉంటుంది, ఆ మొబైల్ వచ్చేసి 25-30,000 ఉన్న మొబైల్ తీసుకొచ్చేసి వాడు 3,000-4,000 ఆశ చూపిస్తున్నాడు. ఆశ చూపిస్తే మనం ఏం చేస్తాం, ఓఎల్ఎక్స్ లో ఆటోమేటిక్ గా ఆ ఓఎల్ఎక్స్ లో ఉంది కదా అని చెప్పేసి మీరు ఆ యొక్క ఓఎల్ఎక్స్ లో గన బుక్ చేసుకుంటున్నారు. అలా బుక్ చేసుకున్న వాళ్ళు మోసపోయిన వాళ్ళు నా దృష్టిలో నాకు తెలిసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్లస్ నేను కూడా ఆ విధంగా మోసపోయాను. నేను మోసపోయిన విధానాన్ని మీకు చెప్తాను, మీరు దయచేసి మోసపోకుండా ఉండండి. డియర్ ఫ్రెండ్స్, రెడ్మీ మొబైల్ వచ్చేసి 22,000 మొబైల్ వాడు ఏం చేశాడంటే 5,000 చూపించాడు. సో 5,000 చూపించాడు కదా, బాగుంటుంది, పిల్లలకు బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను ఆ మొబైల్ పర్చేస్ కోసం పెట్టాను. పెడితే ఒక రోజు నైట్ నాకు ఫోన్ వచ్చింది. ఏమని వచ్చింది, మీకు ఓఎల్ఎక్స్ లో మీరు మొబైల్ కు బుక్ చేశారు, మీకు ఫోన్ కావాలా, మీరు ఇంట్రెస్ట్ ఆడా అంటే వాడు హిందీలో మాట్లాడాడు. నాకు వచ్చిన భాషలో హిందీలో నేను మాట్లాడి నాకు ఇంట్రెస్ట్ ఆడని చెప్పాను. సరేనండి, మీ ఫోన్ పంపించండి, ఫోన్ డీటెయిల్స్ పంపించినంటే వాడు ఫోన్ తీసుకుని ఒక అట్టపెట్టలో పెట్టేసి, అట్టపెట్టే ఫోన్ బాక్స్ రెడ్మీ బాక్స్ లో పెట్టేసి నాకు చూపించేసి నాకు ఫొటోస్ విజువల్స్ పంపించాడు. సో వాడు ఫోన్ ఓకే బాగుంది అని చెప్పేసి అనుకున్నాను. సరే బాబు, మీరు రిటర్న్ చేయండి, దాన్ని పంపించండి అని చెప్పి పంపించాను. అడిగాను, అడిగితే సరే అని చెప్పేసి వాడు ఏం చేశాడు తెలిసిన, వాడు వాడుకున్న ఒక వర్డ్ ఇండియన్ మీకు చూపిస్తాను. వాడు ఏది వాడుకున్నాడంటే ఇక్కడ చూడండి సార్, ఇండియన్ ఆర్మీ అనే ఒక బుకింగ్ సంస్థని వాడు వాడుకున్నాడు. ఇండియన్ ఆర్మీ అనే బుకింగ్ సంస్థని వాడికి ఎక్కడి నుంచి వచ్చాయో మొత్తము హోమ్ డెలివరీ అని ఉంది, ప్లస్ మన అడ్రస్, వాని అడ్రస్ రాశాడు. ఇది వచ్చేసి బెంగళూరు ఎయిర్పోర్ట్ అని రాశాడు, పిన్ కోడ్ ఏదేదో రాశాడు, వాడి ఫోన్ నెంబర్ ఉంది, వాడి అకౌంట్ నెంబర్ ఉంది, ప్రతి ఒక్కటి అన్ని మొత్తం డీటెయిల్స్ ఇచ్చి పక్కగా మోసం చేస్తున్నాడు నా కొడుకు. ఇది ఇండియన్ ఆర్మీ వరకు చేరేంత వరకు, ప్రతి ఒక్క గవర్నమెంట్ దీనిపైన యాక్షన్ తీసుకునేంత వరకు ప్లీజ్ మీరు షేర్ చేయండి. అది కూడా సరే అని చెప్పేసి వచ్చింది కదా, మొబైల్ వచ్చేసింది కదా అని చెప్పేసి నేనేం చేశాను, ఓకే మొబైల్ పంపించండి అన్నాను. మరుసటి రోజు మార్నింగ్ నాకు ఒక కాల్ వచ్చింది, వేరే నెంబర్ నుంచి కాల్ వచ్చింది, ఏమండి మీ మొబైల్ వచ్చింది, మీరు అకౌంట్ జత చేస్తే కదా మీరు ఈ మొబైల్ వచ్చేసి 5,000 కదా, 5,000 అంటే 1,000 రూపాయలు ట్రావెలింగ్ ఛార్జ్ అయింది, మేము ఫోన్ స్వయంగా తీసుకుని వచ్చాము, ఇంకొక 4,000 రూపాయలు కట్టండి, ప్లస్ ఇంకొక 100 రూపాయలు అదనంగా కట్టండి. మీకు కట్టేస్తే నాకు ఒక మెయిల్ వస్తుంది, ఆ మెయిల్ రాగానే వితిన్ 10 మినిట్స్ లో మీ ఇంటి ముందు ఉంటాను అని అన్నాడు. సరే అని చెప్పేసి వచ్చాడు కదా అని చెప్పేసి నేనేం చేశాను, 5,000 రూపాయలు వాడి అకౌంట్ లో వేశాను. 5,000 రూపాయలు అకౌంట్ లో వేయడానికి నాకు అరగంట పట్టింది. కారణం ఏంటి అంటే, అవతల ఏం చేశాడంటే వాడి మొబైల్ ని ఆఫ్ చేసి పెట్టాడు, ఇంటర్నెట్ ఇవన్నీ మొత్తం ఆఫ్ చేసి హ్యాక్ చేసి పెట్టాడు. సో నేను కట్టే ఆ 5,000 రూపాయలు వెళ్ళడానికి అరగంట టైం పట్టింది నాకు. సో అరగంట టైంలో వీడేం చేశాడు, ఇక్కడ నుంచి నాకు డెలివరీ బాయ్ నాకు ఫోన్ చేస్తున్నాడు, ఏమండి మీరు కట్టారా లేదా, తొందరగా కట్టండి అని. అక్కడ వాడొచ్చి అక్కడ ఇంకొకటి నాకు మొబైల్ ఎవడైతే అమ్మాడో వాడి పేరు కూడా చెప్పడం నాకు ఇష్టం లేదు, వాడి పేరు కూడా నాకు తలుచుకోవడం నాకు ఇష్టం లేదు. వాడేం చేశాడు, వాడు ఫోన్ చేస్తున్నాడు అమౌంట్ వేయండి అని. సో ఈ అమౌంట్ వేయడంలో 1/2 అవర్ టైం పట్టింది. సరే అని చెప్పేసి 1/2 అవర్ లో నేను ఏదో విధంగా 5,100 రూపాయలు వాడికి అమౌంట్ ట్రాన్స్ఫర్ చేశాను. నా దగ్గర అన్ని డీటెయిల్స్ ఉన్నాయి. సరే ఆ 5 గంటలు ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడ డెలివరీ బాయ్ ఫోన్ చేశాను, ఆ 1 నిమిషం అండి నాకు మెయిల్ వచ్చాయి కదా, మెయిల్ రాగానే మీ ఇంటి దగ్గరకు వస్తాను అన్నాడు. సరే అని చెప్పి మెయిల్ కోసం నేను వాడు వచ్చేదాని కోసం నేను వెయిట్ చేస్తా ఉన్నాను. సో ఒక 20 మినిట్స్ అయింది, 20 మినిట్స్ తర్వాత మళ్ళా మెయిన్ మెంబర్ నాకు పంపించిన మెంబర్ కాల్ చేశాడు, ఏమండి మీరు లేట్ గా పే చేశారు, దీన్ని ఎలా ఇది మొబైల్ మీకు ఇవ్వరు ఎట్లా, మరి మీరు పని చేయండి, 5,100 రూపాయి మీరు 5,100 రూపాయి మీరు వేస్తే కదా మీ అమౌంట్ మీకు 20-30 నిమిషాల్లో మీకు క్రెడిట్ అవుతుంది, మీ ఫోన్ బాయ్ ఆ ఫోన్ తీసుకొచ్చే బాయ్ మీకు 5,000 ఇచ్చేసేసి తీసుకుంటాడన్న. ఇంత 5,000 పోగొట్టుకున్నానే, ఇంకొక 5,000 ఎట్లా అనుకోని చెప్పేసి సరే ఓకే ఎట్లా అవుతుంది ఏమోనని నేను కూడా ఆ 5,100 మళ్ళా పంపించాను.
ఆ 5100 పంపించడానికి నాకు 1.5 అవర్ పట్టింది. ఏమంటే గనా సర్వర్ బిజీ, ట్రాన్సాక్షన్ ఈజ్ ఫెయిల్, దట్ ఈస్ హ్యాక్డ్. నెక్స్ట్ సరే అని చెప్పేసి నేను ఏదో ఒక విధంగా గూగుల్ పే ద్వారా నా అకౌంట్ నుంచి మళ్ళీ 5100 పంపించాను. పంపించి మళ్ళీ డెలివరీ బాయ్కి వాడికి వీడికి ఫోన్ చేస్తే సేమ్ డైలాగ్ రిపీటెడ్, నువ్వు 1 అవర్ లేట్ చేసావు, సో 7100 కట్టాలి, మీరు 5100 కాదు. సో ఇప్పుడు మీరు 7100 కడితే మీరు ఆ 5100 ప్లస్ 7000 రూపాయలు మొత్తం 12000 రూపాయలు ప్లస్ మీ ఫోన్ మీకు రావాలంటే ఇమీడియట్గా కట్టండి. ఇటు పక్క నుంచి ఫోను అటు పక్క నుంచి ఫోను నన్ను వేరే పని చేసుకోనియకుండా ఫోన్ వాళ్ళ టెక్నిక్గా మాట్లాడారు. ఆ టెక్నిక్ నేను మోసపోయాను. బట్ దీంట్లో వాడుకున్నది ఇండియన్ ఆర్మీ అంటే ఆ లంజా కొడుకులకి తెలియాలి. ఇండియన్ ఆర్మీ అంటే ఇండియన్ ఆర్మీ పేరు వాడుకుంటే గనా ఆ లంజా కొడుకులకి ఇండియన్ ఆర్మీ అంటే తెలియాలి. ప్రతి ఒక్క ఇండియన్ ఆర్మీకి ఇది వెళ్లేటట్టుగా దయచేసి షేర్ చేయండి. దయచేసి మీకు పాదాలకు నమస్కారం చేసి చెప్తున్నాను. ప్రతి ఒక్కరికి మీ ఫ్రెండ్స్ కి చేయండి. ఓఎల్ఎక్స్ లో జరుగుతున్న ఆన్లైన్ మోసం అది ఇండియన్ నేవీ వాడుకుంటున్నారు. ఇండియన్ నేవీ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ వాడుకుంటున్నారు. లంజా కొడుకులు నా కొడుకు వాడు నాకు పంపించింది, నేను మీకు చూపిస్తాను. వాడి ఐడెంటిటీ కార్డ్స్ కూడా క్రియేట్ చేశారు. ఇక్కడ చూడండి, సిఎస్ఎఫ్ఐ లో వాడి ఐడెంటిటీ కార్డ్స్ ప్లస్ వాడి ఆధార్ కార్డ్స్ కూడా క్రియేట్ చేసి పంపించాడు. వాడి పేరు ఇదిగోండి, బాబుల్ కుమార్ అంట. బాబుల్ కుమార్ వాడు ఒక అమ్మకు పుట్టాడు. ఎంతమందికి పుట్టాడో నాకు తెలియదు. నా కొడుకు, అరే నా కొడుక, నిజంగా నువ్వు చూస్తుంటే గనా, నువ్వు నిజంగా మీ అమ్మకు పుట్టింటే గనా, నువ్వు ఇండియన్ వే అయినా అయింటే గనా, ఎవరి దగ్గర ఎంత డబ్బులు తీసుకున్నావో రిటర్న్ పంపించి. థ్యాంక్ యూ ఫర్ ఆల్. ప్లీజ్ షేర్ టు ఆల్. ప్లీజ్. నమస్తే. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.